జరగబోతున్నాయి, టర్నింగ్ పాయింట్ జరగబోతున్నాయి. దేవుడు మిమ్మల్ని ఆమోదించడని ఇందు మూలముగా మీరు తెలుసుకుంటారు. ఒక సూచన దేవుడు మీకు చూపిస్తాడు. అక్షరాలు కలిగినటువంటి ఎస్ తో ప్రారంభమైనటువంటి ఒక ఆమె పూర్తి స్థాయిగా పరిచారక చేయటానికి సిద్ధపడబోతుంది అని ఒకసారి చెప్పాను. మరొకసారి నేను మరొకసారి ప్రవచిస్తాను. ఇది పంట గుర్తుగా మీరు పాటించండి. 52 వారాలు ఉంటాయి సంవత్సరానికి. ఒక వారం కూడా నువ్వు మానకుండా వచ్చిన సందర్భాలు ఉన్నాయా లెక్క పెట్టుకో. ఎంత దీవెన ఎంత ఆశీర్వాదం అంటే అది ఏ మేలు చేయకోకుండా ఆయన ఉండడు. గడిచిన కాలంలో కొన్ని మానేసి ఉన్నావు, ఈ రోజుతోనే ఆపేయండి. ఇక ఇది ఎన్నడు కూడా అది జరగదు ప్రభు అని తీర్మానం చేసు. ఇక నువ్వు పాపము చేయకము. గడిచిన కాలంలో తెలియక తెలిసి ఇంత ఫోర్స్గా నువ్వు వినలేదు, నష్టాలు తెలియలేదు, ఇంతటితో అయిపోయింది, ఇక నుండి మానకూడదు అని ఒక నిర్ణయం తీసుకొని మీరు అడుగులేస్తే మీ అడుగుల్లో ఆయన మడుగులు ఆ పూల దారి నీ ప్రతి అడుగును స్థిరపరుస్తాడు. సమృద్ధి అనేది దేవుడు నీకు ఇస్తాడు. వారం వారం ఆయన మందిరావంలో గడపటం మంచిది. పక్షి రాజు యవనం వలె నీ యవనం కొత్తదవుతుంది. సమృద్ధి ఉన్న చోటకే నువ్వు నడిపించబడతావు. ఆజ్ఞల మార్గమును దృఢముగా నీవు పాటించవలెను. ప్రవక్త అని అనుకుని నెడల అతడు ఏం చేయాలి? ఆజ్ఞలను గట్టిగా పాటించాలి. కుడికైనను ఎడమకైనను తూచా తప్పకుండా పక్కాగా చేయాలి. కొలత ఎత్తు వెడల్పు మూరలు జానెలు ఏ విధంగా కట్టాలో ప్రభువు చెప్పాడు. ఓడని సంఘాన్ని కట్టాలంటే క్రమం ఉండాలి. అలాగా అట్లు చేసాను నోవాహు. 3 అంతస్తులుగా కట్టాడు. మూరలు కొరత ప్రకారం, వెడల్పు ప్రకారం, ఎత్తు ప్రకారంగా ఎలా చెప్పాడో ఈ మూరలు ఉండవలను, ఈ హైట్ ఉండవలను, దీని పక్కన ఇది ఉండవలను ఏ విధంగా చెప్పాడు అలాగా సంఘాన్ని కట్టాలి. ఇది దేవుడు ఆజ్ఞ ప్రకారంగా జరుగుతున్నది. మనిషి ప్రకారంగా చేస్తే జరగదు, నిలబడదు ఆ సంఘం. మనిషి చనిపోయినాక అంతటితో అయిపోద్ది, కొలాప్స్ అయిపోద్ది. యేసన్న గారు చనిపోయిన తర్వాత సంఘం అయిపోయిందా? ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే ఉపదేశుల క్రమం, ఎందుకంటే పునాదుల మీద కట్టబడింది. మనిషి శాశ్వతం కాదు. మనుషులు చనిపోయిన సంఘము ప్రభు రాకడ వరకు ఉండాలి అంటే పునాదుల మీద కట్టబడాలి. ఆ పునాదు రాయైన నీవే ఆదివారం పూట హేళనగా ఆయన్ని అతిక్రమిస్తే చూసేవారందరికీ ఏ విధంగా ఉంటుంది? దేవుడు ఒకసారి పీడబ్ల్యూ గ్రౌండ్లో మీటింగ్ జరుగుతుంది. కొరియా వాళ్ళు వచ్చారు. ఇదే పీడబ్ల్యూ గ్రౌండ్ వందరోడి మీద అడుక్కుంటున్నారు. యేసుప్రభు బొమ్మ పెట్టుకొని అడుక్కుంటుంటే వాళ్ళు వచ్చి అన్నారు. మీకేమిటండి అది? ఆయన నామాన్ని అవమానపరుస్తున్నారు. ప్రపంచంలో క్రైస్తవులు గొప్పవారు, శ్రీమంతులు, కోటీశ్వరులు. దేవుడిని బిచ్చమెత్తుకునేట్లుగా చేయడు. మీరు ఆయన పెట్టుకొని అవమానంగా అడుక్కుంటున్నారు అని అన్నాడు. ప్రభు చిన్నప్పుడు మైండ్లో పడిపోయింది. వింటున్నారండి? ఆయన ఆశ్రయించే వారికి లేమి కలగదు. ఈ రోజు నీవు అప్పులు పడయ్యావంటే కారణం ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించడం వల్లే. దానికి దేవుడు చేయలేదు, సాతాను చేయలేదు, కారణము నువ్వే. నీ అతిక్రమమే, నీ పాపమే బట్టే కానీ దేవుడి మీద నేరం మోపొద్దు, సాతాను మీద నేరం మోపొద్దు. అది నీ చేతుల్లోనే ఉండి నీ చేతులారా నీవు అతిక్రమించో దాన్ని ఒప్పుకోలేదు, అదే కారణము కానీ మరొకటి కాదు. అన్నీ దేవుడు చేయాలంటే కుదరదు. నువ్వు కూడా చెయ్యాలి, నువ్వు చేయాల్సింది చెయ్యాలి. ఆజ్ఞలు పాటించే విషయంలో క్రమశిక్షణ నీకు ఉండాలి. ఆ క్రమశిక్షణ లోపిస్తే అనేకమైనటువంటి పరిస్థితులు నీకు కలుగుతాయి. చివరిగా ఇంకో మాట చెప్పి ప్రార్థన చేస్తాను. చూడండి, విశ్రాంతి దినము రోజు ఆజ్ఞను అతిక్రమించటము పాపముగా దేవుడు ఎంచాడు. ఎబ్రిలికి రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో సమాజముగా కూడుట మానక అని చెప్పాడు. ఏంటంట సమాజముగా కూడుట మానతు. విలాప వాక్యాలు 1వ అధ్యాయము 4వ వచనం చదవండి. నియామక దినములకు అమ్మ ఎవరు రారు గనుక సియోను మార్గములు
ప్రలాపించుచున్నది. ఏంట నియామక కాలాలకి ఎవరు రారు. నియామక కాలాలు అంటే ఏంటి? ఇందాక చదివామా లేవీ కాండంలో నియామక కాలం. ఆ దేవుడు నియమించిన ఆ టయాన్ని ఒక టైం దేవుడు ప్రార్థన కాలం కానీ నియమ కాలాలు కానీ ప్రశస్తి దినాలు ఉన్నాయి, వాటిని అవలంబించకపోవటం వలన మీకు బాధ వచ్చినప్పుడు వస్తున్నారు. దేవుడు చెప్పిన టైంలో రావట్లే. ప్రార్థన కాలమున యోహాను పేతురు దేవాలయానికి ఎక్కాడు. ప్రార్థన కాలమున కొర్నేలి ప్రార్థన చేస్తూ ఉండగా దేవదూత ప్రత్యక్షమయ్యాడు. యాజకత్వం క్రమము చొప్పున జకర్య యాజక ధర్మము జరిగించుచుండగా దేవుని దూత ప్రత్యక్షం. క్రమము చొప్పున, క్రమము అనేది దేవుడు పెట్టాడు. ఆ ప్రార్థన కాల యెహోవా దొరుకు కాలములో మీరు వెతకండి, ఆ నియమ కాలాలకు మీరు రావట్లేదు గనుక ఏం జరుగుతుంది? సియోను మార్గాలు ప్రలాపించుచున్నవి. మీ ప్రలాపం దుఃఖం ఎందుకు కలుగుతుందంటే ఆ నియమ కాలాల్లో మీరు మందిరంలో ఉండటం లేదు, ఆ టయాన్ని దారి పట్టడం లేదు, ఆ దుఃఖాన్ని ఆ బాధకి కారణం మన ఆజ్ఞలు పాటించలేదు. ఎందుకు పాటించలేకపోతున్నావు? ఒకసారి ఒక మాట మీద ఎందుకు నిలబడలేకపోతున్నావు? ఒక తీర్మానం మీద ఎందుకు నిలబడలేకపోతున్నావు? రెండు తలంపుల మధ్య నువ్వు ఎందుకు ఉంటున్నావు? యెహోవా దేవుడా బయలుదేవుడా? ఏదో ఒకటి తేల్చుకొని నీ బతుకు నువ్వు బ్రతకాలి. బయలుదేవుడైతే బయలును ఆరాధించు, యేసుక్రీస్తు దేవుడైతే యేసుక్రీస్తుని ఆరాధించు. అర్థమవుతుందండి? బాప్తీసు పొందిన నీవు స్పెషల్గా చెబుతున్నాను, నీవు దేవుని ఇంటిలోనికి నీవు వచ్చావు. ఇంటివారు తప్పులు చేస్తే బయట వారికి హేళనగా ఉంటుంది, సంఘము వెలుపటి వారి ఎడల నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నేను వద్దు బాప్తీసు ఇవ్వకూడదు అనుకున్నా కొంతమందికి, కొంతమంది బలవంతంగా తీసుకొని ఈ విసిగించి తీసుకున్నారు. ఎందుకు ఇవ్వాలంటే నాకు తెలుసు వాళ్ళు ఉండరు అని. కొంతమంది ఇప్పుడు చెప్తాను తీసుకోమని, ఎందుకంటే వాళ్ళు ఉండగలుగుతారు. వారు విశ్వాసాన్ని గమనించి ఆత్మలో వాళ్ళు గమనించి వాళ్ళు పేతురు తప్పుడడుగు లేసేవాడే కానీ ఆయన గమనించి సంఘం కడతాడు ఈయన అని చెప్పాడు ప్రభు. తెలుసు వారి విషయాలు, ఆత్మలో వాళ్ళ బలాన్ని దేవుడు చూస్తాడు, మీ బలహీనతలు కాదు. కానీ కొంతమంది ఉత్సాహంగా తీసుకున్నా వచ్చారు, ఇప్పుడు కావాలని దేవుణ్ణి ధృవీకరించారు. ఊరికే పోయిద్దరు అనుకుంటున్నారా? తేలిక తీసుకున్నారు దేవుని. నిత్యము విజ్ఞాపన ప్రార్థనలు జరుగుతున్నాయి, నిత్యము ప్రార్థనలు జరుగుతున్నాయి ప్రియులారా. ఎందుకంటే నిన్ను లేపాలని, నువ్వు పడిన స్థితి నుంచి లేపాలని, నీవు లేపే ప్రయత్నంలో శిక్షలు ఆడాములు అవుతాయి, అది ప్రేమ కొరకే అని మీరు గుర్తించాలి. పట్టణపు గుమ్మములన్నీ పాడైపోయాను, యాజకులు నిట్టూర్పుడు విడుచుచున్నారు, యాజకులు దుఃఖపడుతున్నారు. దేవుని సేవకులు ఎందుకు వీళ్ళు రాని దుఃఖపడదు? వీరు సంతోషంగా సేవ చేయట్లేదు, మిమ్మల్ని బట్టి దుఃఖంతో చేస్తున్నారు. అది మీకు ప్రయోజనమా? సూరంపల్లిలో చెప్పిన ఈ మాట బేచ్ చేసుకొని కదా జాషువా గారు దాని విషయం చెప్పారు లాస్ట్లో. ఎబ్రీ రాసిన పత్రిక 13:17 మీ పై నాయకులుగా ఉన్నవారు. అవును చదువమ్మా. దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి లెక్క అప్పచెప్పవలసిన వారి వలె. ఎవరు ఈ ప్రార్థన మీకు బాధ కష్టాలు వచ్చి రాలేకపోతే వేరే విషయం, అది ఎవరు దాన్ని ఏమంటారు, కావాలని మానేస్తున్నారు. అది మీ మనస్సాక్షి తెలుసు, నాకు తెలియదు. కావాలని మానేస్తున్నారు, ఏ రోగం లేదు ఏం లేదు. మరొక విచిత్రం ఏంటంటే పనులకు వెళ్తున్నారు, 4 పూటలు తింటున్నారు, బాగలేదన్నారు ప్రార్థన రావాలంటే. ఇది నన్ను పట్టుకుంది ఏంటో, అరే వీళ్ళు తినటం తక్కువేం కాదు, పనులకు వెళ్తున్నారు బాగలేదంటున్నారు ఏంటి గంట ప్రార్థనకి అంటే. ఇప్పుడు ఏ దశలో ఉన్నారు వీళ్ళు? ఇంకా చిన్నపిల్లలాగా బడికి వెళ్ళను, బడికి నేను మానేస్తాను, మా మామి వచ్చాడు, మా అత్తయ్య వచ్చింది, ఈరోజు వెళ్ళను, సెలవులు పెడతాను అన్నట్టు ఇంకా చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తారండి. నేను వరాలు బలాలతో అభివృద్ధి పొందాను, మూలోపదేశాలు మానాలి, సంపూర్ణత రావాలి. పడటం లేవటం, పడటం లేవటం ఇదేనా? పరిపూర్ణతలోనికి రావాలి.
గంటల గంటలు ప్రార్థన చేయగలగాలి, ఉపవాసం ఉండి తీరాలి, వారానికి ఒకసారి ఖచ్చితంగా ఉపవాసం ఉండి ప్రార్థించాలి, దశమాంశాలు తూచా తప్పకుండా ఖచ్చితంగా తీయగలగాలి, ప్రార్థన గ్రూపులకి తప్పకుండా వెళ్ళగలగాలి. ఇది ఎదిగిన వారు చేసే పని, చిన్నపిల్లలాగా చేయకూడదు. ఆజ్ఞను గట్టిగా పట్టుకోండి, ఈ ఆదివారం మానకూడదు అనే ఆజ్ఞను పాటి 10 ఏళ్ళ నుంచి చెప్తున్నా, ఇప్పటికి కొంతమంది చేయట్లా, ఇదే మొక్క చెప్తున్నా 10 ఏళ్ళ నుండి, అసలు ఒక్క ఆజ్ఞ కూడా పాటించట్లేదు. ఎందుకు దేవుడిని దీవించాలని ప్రశ్నించుకో. ఒక ఆజ్ఞ కూడా నువ్వు తిన్నగా చేయట్లా, పర్ఫెక్ట్గా చేయట్లా, ఎందుకు దేవుడు దీవించాలి నిన్ను అని నువ్వు ప్రశ్నించుకో. దేవుడు నిన్ను ఆస్వాదించాలని చూడాలంటే ఆయన చెప్పిన మాట నువ్వు వినాలి. సమృద్ధి ఉన్న చోటుకు ఆయన నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ కలగ చేయును గాక. ఆమే. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. అందరూ ఒక్కసారి లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. రతే రాషదేనేక యేసు రక్తం ఈ సన్నిధానములో పూర్ణ సంతోషము ఆరాధించుకునే విలువైన అవకాశం. ఈ సన్నిధానములో పూర్ణ సంతోషము ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయిన మళ్ళీ కోల్పోయిన వీచుట ఇవ్వడానికి జీవనోపాధి అయిన
పని ఏది చెయ్యకూడదు. ఇది దేవుని ఆజ్ఞ. సరే సత్య ఎప్పుడ తెరవబడాలి, తెరవబడదు, తెరవబడాలి, తెరవబడాలి. స్తోత్రం. ఆటంకపరుస్తున్న ఆత్మలారా, అపవాది శక్తులారా, చెప్పండి. దైవ సంబంధమైన శక్తి నేను ఆవర్తిస్తున్నాను. తీర్మానంలోనికి ఒక పగడబందీ అయినా తీర్మానం. ప్రభువా, నీ మందిరాన్ని విడువను, నిన్ను విడువను, నీ పాదాలను విడువను ప్రభువా. ఎందుకంటే నీ ఆజ్ఞల మార్గంలో నేను నడుస్తాను. జ్ఞాపకం చేస్తాను, జ్ఞాపకం చేస్తూ, జ్ఞాపకం చేస్తూ, జ్ఞాపకం చేస్తూ, జ్ఞాపకం చేస్తూ తండ్రి. ప్రభునందు ప్రియమైన ప్రార్థన టీవీ వీక్షకులకు యేసుక్రీస్తు నామంలో వందనాలు. సియోను సందేశాలు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతి శనివారం 5:30 సాయంకాలం పూట ప్రత్యక్షమవుతున్నాయి, ప్రసారమవుతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా సియోను సందేశాలు విని ఆధ్యాత్మికంగా మేలు పొందాలని, ఇతరులకు షేర్ చేయాలని, అందరికీ తెలియపరిచి మీ అభిప్రాయాల్ని
కూడా షేర్ చేయాలని ప్రభు పేట విన్నవించుకుంటున్నాం. మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించండి. దేవుడి కృపను బట్టి ప్రైట్ టవర్ ఒకటి ప్రతిరోజు నడిపించబడుతుంది. మీ కొరకు ప్రత్యేకంగా ప్రతిరోజు ప్రార్థన చేస్తాం. ఇంకా మీరు ప్రత్యేకంగా నేరుగా ప్రార్థన చేయించుకోవాలనుకుంటే సియోన్ చర్చి, ఇందిరా కాలనీ నున్న సాయిబాబా టెంపుల్ ఆపోజిట్ ఒకటి, ఇందిరా కాలనీ వాటర్ ట్యాంక్ ఒక ప్రైట్ టవర్ ఉంది, ఈ వీటి దగ్గర మీరు సంప్రదించి ప్రార్థన చేయించుకోవచ్చు. మా ఫోన్ నెంబర్ 7386228240. దేవుడు మీ అందరిని దీవించునుగాక, మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నీకే గానా స్తుతి మాలికా, నీ కొరకే ఈ గణ వేదిక, నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. మనలేను నే నిన్ను చూడక మహాకనుడా నా యేసయ్యా, నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే